వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించిన ఒక వివరాలు అయితే బయటపడ్డాయి అనమాట ఈ విషయంలో అయితే ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఏంటి ఆ వివరాలనేది చూసేసేయండి ఒప్పంద జూనియర్ అధ్యాపకులకు ప్రభుత్వం రెండు నెలల జీతం కోత విధించింది ఇప్పటి వరకు పది రోజుల విరామంతో పన్నెండు నెలలకు ఇస్తున్న వేతనాన్ని పది నెలలకే పరిమితం చేస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పది నెలల పాటు జీతం చెల్లించనున్నట్లయితే పేర్కొంది ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది ఒప్పంద జూనియర్ లెక్చరర్లు రెండు నెలల వేతనాన్ని కోల్పోయారు ఒక్కో లెక్చరర్కు లక్ష రూపాయల వరకు నష్టపోయారు అయితే ప్రభుత్వం వచ్చిన కొత్తలైతే పది రోజుల విరామంతో పన్నెండు నెలల వేతనం ఇస్తామని ప్రకటించి రెండేళ్లు అమలు చేశాక ఇప్పుడు నిలిపివేయడమే వీటని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క విషయంలో ప్రభుత్వం కరెక్ట్ కాదని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు మరి మరొక అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది వచ్చే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ